నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల్లో మార్పు వస్తేనే ప్లాస్టిక్ కవర్ల వినియోగం పూర్తి స్థాయిలో అరికట్టే అవకాశం. గూడూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడి. నారాయణ జూనియర్ కళాశాలలో విమర్శలకు దారితీసిన అధ్యాపకుడి వైఖరి. పరీక్షల్లో మార్కులు తగ్గడంతో విద్యార్థులు చితకబాదిన వైనం. మండిపడ్డ ఏబీబీపీ. 12 నుంచి 14 ఏళ్ల లోపు విద్యార్థులకు పాఠశాలల్లో ప్రారంభమైన వ్యాక్సినేషన్. గూడూరులోని పలు పాఠశాలల్లో కోవిడ్ వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలన్న డాక్టర్ ఇందివరి. ప్రజల్లో మార్పు వస్తేనే ప్లాస్టిక్ సంచుల వినియోగం పూర్తి స్థాయిలో తగ్గుతుందని గూడూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. తరచూ దాడులు నిర్వహిస్తున్న 75 మైక్రాన్ల లోపు పరిమాణం కలిగిన ప్లాస్టిక్ కవర్ల వినియోగం జరుగుతూనే ఉందని చెప్పారు. ఇంటి నుంచి ప్రజలు మందం కలిగిన సంచులతో బయటికి వస్తే ప్లాస్టిక్ కవర్ల వినియోగం నివారించవచ్చన్నారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల చివరి నాటికి ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న కారణంగా పన్ను బకాయిదారులో వారి ఆస్తి పన్నులను చెల్లించాలని కోరారు. లేని పక్షంలో అపరాధ రుసుం అధికమవుతుందని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 7 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉండగా 2 కోట్ల 50 లక్షలు మాత్రమే ప్రజలు పన్నులు చెల్లించినట్లు చెప్పారు. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. గూడూరు పురపాలక సంఘ పరిధిలో దాదాపు 7 కోట్ల రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంది. ముఖ్యంగా ఇది మార్చి నెల. ఈ నెల 31వ ఫైనాన్షియల్ ఇయర్ కూడా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఏప్రిల్ 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ మొదలై మార్చి 31వ ముగుస్తుంది. ఇప్పుడు కేవలం 30% to 35% పీపుల్ మాత్రమే పన్ను చెల్లించున్నారు. సో చెల్లించాల్సిన పన్ను ఇంకా చాలా మొత్తం పెండింగ్లో ఉంది. ఇప్పుడు కేవలం 2 కోట్ల 50 లక్షలు కలెక్ట్ అయింది. సో ముఖ్యంగా చాలామంది గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇలా కట్టకపోవడం వల్ల వారి అరియర్స్ చాలా ఎక్కువైపోయి ఇంట్రెస్ట్లో అది పేర్కొని పోయినాయి. వాళ్ళంతా తక్షణమే చెల్లించినట్లయితే మన యొక్క పన్ను కూడా పెరుగుతుంది, మీ యొక్క పన్ను రద్దు అవుతుంది, అలాగనే మున్సిపాలిటీ కూడా ఆదాయం చేకూరుతుంది. సో ప్రజలందరినీ కోరేది ఏంటంటే తక్షణం ఇమీడియట్గా పన్ను చెల్లించి సో మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను. గూడూరు నారాయణ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడి వ్యవహార తీరు విమర్శలకు దారితీసింది. మార్కులు తక్కువ వచ్చి అన్న కారణంతో విద్యార్థులను అధ్యాపకుడు చితకబాదాడు. దీంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అధ్యాపకుడిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. గూడూరు పట్టణంలోని నారాయణ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్ సురేష్ ఇంటర్ విద్యార్థులను చితకబాదాడు. కర్రతో ఇష్టం వచ్చినట్లు వరుస పెట్టి అరగంటకు పైగా చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో విద్యార్థి సంఘాలకు చేరడంతో వారు అధ్యాపకుడి తీరుపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసి అధ్యాపకుడితో పాటు కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గూడూరు నారాయణ జూనియర్ కళాశాలలో నిన్న మ్యాథ్స్ లెక్చరర్ ఎవరైతే సురేష్ సార్ ఉన్నారో ఆయన విద్యార్థుల్ని మార్కులు కొద్దిగా తక్కువ వచ్చాయని చెప్పి దాదాపు 50 మంది విద్యార్థుల్ని పెద్ద కర్ర తీసుకొని గొడ్డును బాడినట్టు బాడడం చాలా బాధాకరం. ఎందుకంటే విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చినా కానీ ఏమైనా లేటుగా వచ్చినా కానీ ఆయన ఎప్పటి నుంచో వేధిస్తూ కొడుతూనే ఉంటాడు. మేము ఒకటాడుతాం, చాలాసార్లు ఆయన చెప్పాము కూడా ఆ యొక్క నారాయణ కళాశాల యాజమాన్య వారికి, అయినా కానీ పట్టించుకోలేదు. నిన్న దాదాపు 50 మంది విద్యార్థుల్ని క్లాస్ రూమ్లో వేసి కర్రతో చితకబాదాడు. ఈ చితకబాడడం వల్ల ఒక అబ్బాయి కూడా రక్తం కూడా వచ్చింది. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థులకి ఏమన్నా ఉంటే మీరు దయచేసి వాళ్ళకి చెప్పండి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పండి. అంతేగాని విద్యార్థులని రూమ్లో వేసి గొడ్డు పడినట్టు పడడం అసలు వాళ్ళు విద్యార్థులా లేకపోతే ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారంటే ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు నారాయణ జూనియర్ కాలేజ్ వాళ్ళు. ఎట్టంటే అట్లాగా కర్ర తీసుకొని కొట్టడం అనేది చాలామంది విద్యార్థులు బాధపడ్డారు. ఏబీపీ నాయకులు మాకు కూడా తెలియజేశారు ఇట్లా కొడుతున్నాడు అన్న అని చెప్పి సైలెంట్గా వీడియో తీసి మాకు పంపించడం కూడా జరిగింది. వెంటనే విద్యాశాఖ అధికారులు ఆర్ఐఓ గారు వెంటనే చర్యలు తీసుకుని నారాయణ కళాశాలను సీజ్ చేయాలని చెప్పి ఏబీపీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,35,000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితిని 62 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గించాలని ఆయన కోరారు. 62 ఏళ్ల వయోపరిమితి వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నట్లు చెప్పారు.
గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద గత 3 ఏళ్లుగా భర్తీ చేయని ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ విద్యార్థి సంఘ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చిన్న, కార్తికేయ, వెంకటేష్, శంకర్, చైతన్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్లు విడుదల చేయకుండా ఈరోజు నిరుద్యోగులు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి వయోపరిమితిని 60 నుంచి 62 పెంచారు. దీని వల్ల నష్టపోయేది ఎవరంటే నిరుద్యోగులు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి అన్యాయం చేస్తున్నారే తప్ప నిరుద్యోగులకి న్యాయం చేసే దాఖలాలు ఎక్కడా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఏదండి, ఏటా వేస్తారన్నారు ప్రతి సంవత్సరం. ఆ జాబ్ క్యాలెండర్ ఏది, డిఎస్సి ఏది? ఈరోజు 230,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పి మేము ఏబీపీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడికైనా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకి న్యాయం చేసే విధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, 230,000 ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి ఏబీపీ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మనుబోలు మండల ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయటం మంచి శుభపరిణామమని మనుబోలు గ్రామ సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మనుబోలులోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఆటోస్టాండ్ ఆధ్వర్యంలో చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి సహకారంతో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని అజయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. మొదటి రోజు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్థానికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మన్నెమాల సాయి మోహన్ రెడ్డి, కాగితాలపూరు ఎంపీటీసీ గుమ్మడి వెంకట సుబ్బయ్య యాదవ్, దామోదర్ రెడ్డి, ఉదయ్ కుమార్, గుంజి రమేష్, గిద్దంటి వెంకట రమణయ్య, అమరేంద్ర వైసీపీ నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. మనుబోలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో ఎండలు విపరీతంగా ఉన్నందు వలన చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం గత కొద్ది రోజులుగా వానుడి ప్రతాపం మనందరి మీద పడుతూ ఉంది. ఇక్కడ ఈ జంక్షన్లో ఎంతోమంది ఇక్కడ నుంచి నెల్లూరుకు వెళ్ళాలన్నా లేదు గూడూరుకు వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇక్కడ వచ్చి స్టే అయ్యి ఇక్కడ నుంచి ఆటోల్లో కానీ బస్సుల్లో కానీ ఇతర వాహనాల్లో వెళ్ళేదానికి ప్రజలు ఇక్కడ వచ్చి స్టే అవుతుంటారు. వాళ్ళ దాహార్తిని తీర్చడానికి వాళ్ళ వంతు కృషిగా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం, మమ్మల్ని దానికి ఆహ్వానించడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము, వాళ్ళని అభినందిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ ఎండలకి సన్స్ట్రోక్ వచ్చి ఇబ్బంది పడకుండా వాళ్ళ దాహాలు తీర్చుకుంటూ ఈ నీడను ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళు నిలిచి వాళ్ళ దాహాన్ని తీర్చుకొని వెళ్ళి వాళ్ళు వెళ్ళే మార్గాల్లో వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరాలని ఆశించి ప్రజా ప్రయోజనాల కోసం చేసిన కార్యక్రమం కాబట్టి మేము మరొక్కసారి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. వాకాడు మండలం కొండాపురం పంచాయతీ పరిధిలోని జాండ్రపేట గ్రామంలో అంగన్వాడీ పిల్లలకు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె వల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో భోజన ప్లేట్లు, గ్లాసులు, చెప్పులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎం వెంకటరావు, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారి, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ జాతీయ కౌన్సిల్ సభ్యులు పాశం ఏడుకొండలు పాల్గొన్నారు. ఏపీఎం వెంకటరావు మాట్లాడుతూ సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న వల్లి ప్రసాద్ ను అభినందించారు. సీమాంధ్ర బీసీ సంఘం నాయకులు వల్లి ప్రసాద్ మాట్లాడుతూ దాతల సహకారంతోనే ఎన్నో ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిసి మురళీకృష్ణ, సుబ్రహ్మణ్యం, పాఠశాల ఉపాధ్యాయురాలు హైమావతి, అంగన్వాడీ కార్యకర్త సౌజన్య, సిబ్బంది సంపూర్ణమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘంలో చేశాము. ఈ దాతలు ఎవరంటే వాకాడు మండల ఎంపీడీఓ గోపీనాథ్ గారి మనవళ్ళు. వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇక్కడ మేము ముఖ్య అతిథులుగా పిలిచాము మన వాకాడు మండల ఏపీఎం గారిని, మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ స్టేట్ స్పెషల్గా సిసి మురళీ గారిని,
తర్వాత ఇక్కడికి వచ్చేసిన సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా మేము ఆహ్వానించాము. మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చిన వారికి మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సీమాంధ్రావు సార్ తరఫున మన టీచర్లు అంగన్వాడీ టీచర్లు అయితేమి, తర్వాత ఆయాయితేమి మన స్కూల్ ప్రాథమిక పాఠశాల టీచర్ గారికి అందరికి కూడా మేము సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ. గూడూరు పట్టణంలోని చిల్లకూరు శాశమ్మ మున్సిపల్ పాఠశాలలో 12 నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు వైద్య సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా రాకుండా ముందస్తుగా కోవిడ్ వ్యాక్సిన్ వైద్య సిబ్బంది వేశారు. అర్బన్ హెల్త్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఇండివరి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో వ్యాక్సిన్లు వేస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని కోరారు. గూడూరు పట్టణంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కూడా విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 12-14 ఇయర్స్ పిల్లలకి కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేశాము. దీనిలో భాగంగా ఈ 12-14 ఇయర్స్ పిల్లలకి కోవిడ్వాక్స్ అనే కొత్త వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు స్టేట్ వైడ్. అయితే ఫస్ట్ అబౌ 14 ఇయర్స్ వాళ్ళకి మాత్రం కోవాక్సిన్ ఇస్తున్నాము. 12-14 ఇయర్స్ పిల్లలకి మాత్రం ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. అయితే ఈ వ్యాక్సిన్ సేఫ్. ఇప్పటి వరకు మనం వేసిన ఏ పిల్లలకి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఎక్కడ చోటు చేసుకోలేదు. కాబట్టి ఈ వ్యాక్సిన్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ అన్ని స్కూల్స్లో కూడా ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని స్కూల్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వ్యాక్సిన్ అనేది అడ్మినిస్టర్ చేస్తున్నాము. సో పేరెంట్స్ అలాగే టీచర్స్ ఈ వ్యాక్సిన్ యూటిలైజ్ చేసుకొని మన పిల్లల్ని ఫ్యూచర్ జనరేషన్ కోవిడ్ బారిన పడకుండా సేవ్ చేయాలి అనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కోటలోని పాత హాస్పిటల్ సముదాయ భవనానికి సంబంధించిన 36 సెంట్ల భూమిని కొందరు అధికార పార్టీ నాయకులు అన్యక్రాంతం చేసి మత సంస్థలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పనబాక కోటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ స్థానాన్ని ఆక్రమణకు గురి చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ధారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో మేము అదే పాత ప్రభుత్వ ఆసుపత్రిని మత సంస్థలు కేటాయించాలని పంచాయతీ తీర్మానం పెడితే దాని మీద మేము గూడూరు అప్పుడున్నటువంటి ఆర్డీఓ గారు సబ్ కలెక్టర్ కోనకి గోపాలకృష్ణ గారికి తహసీల్దార్ గారికి మేము వినతిపత్రం ఇస్తే వెంటనే దాని మీద ఎంక్వైరీ చేసి వారు చుట్టాటిన ఆ స్థలాన్ని పరిశీలించి ఆ స్థలంలో ఎవరైతే గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారో ఆ బిల్డింగ్ని ఎవరైతే కొట్టారో వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టమని డైరెక్ట్గా సబ్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తే ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు లేవు. ఆ చర్యలు లేకపోగా మళ్ళీ ఈ దినమున నిన్నటి దినమున మళ్ళీ అధికారికంగా సర్వేను వాళ్ళు పంపించి తహసీల్దార్ వారి కార్యాలయం నుంచి అధికారులు పంపించి అక్కడ సర్వే చేయడం జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇదే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ స్థలాన్ని అక్కడ ఉన్నటువంటి మంగళగిరి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి షాపింగ్ కాంప్లెక్స్ కడితే అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు అది ప్రభుత్వ గవర్నమెంట్ ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన స్థలాలని ఏ ఇతర బిల్డింగ్స్ ఇతర సంస్థలు కట్టకూడదు, అది ప్రభుత్వ ఆస్తి ఆసుపత్రిగానే పరిగణించాలని చెప్పి దాన్ని ఆ జీవోను కొట్టేయడం జరిగింది. ఆ జీవోను కూడా దీనిలో కోర్టు చేయడం జరిగింది. దీని మీద కానీ మళ్ళీ కానీ అధికార పార్టీ నాయకులు వాళ్ళ అధికారుల బలంతో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి 3 మత సంస్థలు కేటాయించడం జరిగితే ఆమరణ నిరాహార దీక్షకైనా భారతీయ జనతా పార్టీ కాపాడి కూర్చొని ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని హెచ్చరిస్తామన్నాం. మనుబోలు పీడూరు రోడ్డులో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదానం జరిగింది. ఉభయ దాతలుగా మనుబోలుకు చెందిన దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓ సాయి ఎంతెంత దయనీది ఓ సాయి.
కొండూరు సమీపంలోని షిరిడి సాయినగర్లో వెలసియున్న సాయి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్న సంతర్పణ జరిగింది. గూడూరుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి హాజరైన భక్తులు భక్తి శ్రద్ధలతో సాయినాథుని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శన ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటైన అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి సింహవాహన సేవ నిర్వహించారు. ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు దర్శనమిచ్చారు. వాకాటి రవీంద్ర రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల్లో మార్పు వస్తేనే ప్లాస్టిక్ కవర్ల వినియోగం పూర్తి స్థాయిలో అరికట్టే అవకాశం. గూడూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడి. నారాయణ జూనియర్ కళాశాలలో విమర్శలకు దారితీసిన అధ్యాపకుడి వైఖరి. పరీక్షల్లో మార్కులు తగ్గడంతో విద్యార్థుల చితకబాదిన వైనం, మండిపడ్డ ఏబీవీపీ. 12 నుంచి 14 ఏళ్లలోపు విద్యార్థులకు పాఠశాలల్లో ప్రారంభమైన వ్యాక్సినేషన్. గూడూరులోని పలు పాఠశాలల్లో కోవిడ్ వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలన్న డాక్టర్ ఇండివరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.